తిరుపతి జిల్లా కొర్లగుంటలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం నుంచి ప్రతి గడపకు పదకాలు అందుతున్నాయో లేదో అని ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పదకాల పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. पश्चिम गोदावरी जिला पट्टिंपालेम गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमंलो डिप्यूटी सीएम कोट्टि सत्यनारायण पाल्गोन्नारु. चंद्रबाबु प्रजलनु मोसं चेयडानिकि अनेक रकाल एत्तुगडलु वेस्तुन्नारनि मंडिपड्डारु. कोट्टु पवन कल्याण स्थायी दिगजारी मात्लाडुतुन्नारनि अन्नारु. बाबु चेप्पिन माटलु चूस्तू उंटे पवन परुवु पोतुंदन्नारु. नंद्याल जिल्ला अवुकु मंडलं अन्नवरं ग्रामंलो गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमंलो एमएलए काटसानी रामिरेड्डी पाल्गोन्नारु. नूतनंगा निर्मिंचिन ग्राम सचिवालयं, रैतु भरोसा केंद्रं, वैएसआर हेल्थ क्लिनिक, मिनरल वाटर प्लांट, ड्रैनेज, सीसी रोड्लनु प्रारंभिंचारु एमएलए काटसानी. प्रजलकु संक्षेम पथकालतो पाटु राष्ट्रानि सीएम जगन अभिवृद्धि चेस्तुन्नारनि एमएलए काटसानी अन्नारु. सीएम जगन चेपट्टिन अनेक संस्करणलु देशानिके आदर्शंगा निलुस्तुन्नायनि एम्मेल्ये रक्षण निधि अन्नारु. एन्टीआर जिल्ला कृष्णराव पालेंलो गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमंलो एम्मेल्ये पाल्गोन्नारु. सीएम जगन पेदल पक्षपाती अनि अंदुके प्रतिपक्षालु ओर्वलेक आरोपणलु चेस्तुन्नायनि विमर्शिंचारु. अर्हत कलिगिन प्रति ओक्करिकी संक्षेम फलालु अंदुतुन्नायन्नारु. तिरुवूरुलो मूडोसारि वैसीपी गेलुपुतो चरित्र सृष्टिस्तुन्नामनि धीमा व्यक्तं चेशारु एम्मेल्ये रक्षण निधि. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని 3వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు, వాలంటీర్ సచివాలయం పనితీరు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని అధికారులను దొరబాబు ఆదేశించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని టీ కొత్తపల్లి, తొండపాడు గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి నాలుగేళ్లలో ప్రభుత్వం అందించిన లబ్ధిని ప్రజలకు తెలియజేశారు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి. స్థానికులు డ్రైనేజ్లు, త్రీ ఫేజ్ కరెంట్, సీసీ రోడ్లు, కల్వర్ట్లు, ముళ్ళ చెట్ల తొలగింపు, తాగునీరు తదితర సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎలాంటి సిఫార్సులు లేకుండా అర్హులందరికీ గడప వద్దకే పథకాలు అందిస్తుందన్నారు వెంకటరామిరెడ్డి. మానిఫెస్టోలోని 98% హామీలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా జగనన్న పాలన సాగుతుందన్నారు.